కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో నూతన ఈవోగా ఎంపీ సురేష్ బాబు బాధ్యతలు చేపట్టారు. గత రెండేళ్లుగా ఆలయంలో పాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఈ నేపథ్యంలో నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన సురేష్ బాబు భక్తులకు కావలసిన కనీస వసతులను పాలక మండలి సహకారంతో కల్పించడంతో పాటు గాడి తప్పిన పాలనను సరైన మార్గంలో పెట్టేందుకు పలు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆలయ పరిసరాల్లో ఎండవేడికి అల్లాడుతున్న భక్తులకు ఇబ్బంది లేకుండా చలువ మెట్లను ఏర్పాటు చేశారు. అలాగే ఆలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అత్యంత ప్రీతిపాత్రంగా స్వీకరించే స్వామివారి లడ్డూ ప్రసాదం నాణ్యత బరువును పెంచే విధంగా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే నిత్య అన్నదాన తనిఖీ చేసి భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాల నాణ్యతను భక్తులను అడిగి తెలుసుకున్నారు. నేను గత 19వ తారీఖు ఇక్కడ యువగా చేరు చేసుకున్నాను. అయితే అంతకుముందు ఇక్కడ అన్నదానంలో భక్తులు చాలామంది అరగంట ముప్పై గంట కూడా వెయిట్ చేయడం అనేది గమనించడం జరిగింది. అంతకుముందు 11 గంటలకి అన్నదానం స్టార్ట్ చేసేవాడు 3:30 వరకు. అలా కాకుండా 1 అవర్ బిఫోర్గా చేసినట్లయితే లైన్లలో ఎక్కువ మంది నిలబడకుండా ఎప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు దర్శనంకి వచ్చిన వాళ్ళు వెంటనే వచ్చి ఫోన్ చేసి వెళ్ళిపోయినట్లయితే వాళ్ళకు కూడా యాత్ర కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. విశేషం అయితే గమ్మగతమంది మేము ఆ స్టాఫ్ అందరం కూడా డిస్కస్ చేసేసుకొని మార్నింగ్ 10:00కి ఈ అన్నదానం స్టార్ట్ చేసే విధంగా ఏర్పాటు చేశాము. ఇప్పుడు మీరు లైన్ చూశారు, ఎక్కడ కూడా ఖాళీగిన ముందు వచ్చిన తిని వెళ్ళిపోతున్నారు. వెయిటింగ్ అనేది లేకుండా, ఎందుకంటే అట్లా వెయిటింగ్ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు యాత్రకి వెళ్ళేవాళ్ళు, లైన్లకి బస్సులకి వెళ్ళేవాళ్ళు కానీ అదేవిధంగా ఎవరు క్యాబ్ బుక్ చేసుకున్నా సరే ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనకు పైన వెయిటింగ్ హాల్ ఒకటి ఖాళీగా ఉంది, దాన్ని కూడా సెకండ్ హాల్ కింద అన్నదానం కింద ఉపయోగిస్తాము. కొత్తగా అన్నదానం పూర్తి అయ్యే వరకు లోపల దా ఇక్కడ కింద 180 మంది పడుతున్నారు. పైన కూడా ఎక్కువ మంది ఉన్నట్లయితే దాన్ని ఉత్సవాలప్పుడు కానీ ముఖ్య పండుగ రోజుల్లో కానీ ఎక్కువ మంది ఉన్నట్లయితే దాన్ని బఫే సిస్టమ్ కూడా ఏర్పాటు చేసేసి భక్తులకు త్వరగా వాళ్ళకి కొంతమంది చాలామంది కూడా దూర ప్రాంతానికి వస్తారు, షుగర్ పేషెంట్లు ఉంటారు, తెల్లవారుజామున దర్శనానికి వచ్చేసి వెయిటింగ్ అని 5 అవర్స్ 6 అవర్స్ లంచ్ కోసం వెయిట్ చేయాల్సిన పద్ధతి కూడా లేకుండా 10:00కి మనం భోజనం చేసినట్టయితే బాగుంటుంది చేసి ఇప్పుడు సిస్టమ్ ఏర్పాటు చేశారు. రెండు పక్కల కూడా వాళ్ళకి బఫే సిస్టమ్ ప్లస్ కూర్చునే విధంగా ఎవరికి ఏమి కన్వీనియంట్ అయితే అది వాడుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. దానివల్ల యాత్రికులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు మనం మెను ప్రకారంగా బోర్డు ఒకటి ఏర్పాటు చేసేసి మెనూలో ఏమైతే ఉంటాయి రాస్తాము, ఈరోజు మనం ఏమైతే భక్తులకు భోజనంలోకి పెడతామో అది మాత్రమే ఉండాలని ఏర్పాటు చేశాము, అది కూడా చేస్తున్నాము. అయితే ఇంతకుముందు టోకెన్ సిస్టమ్ ఉంది ఇక్కడ, ఇది జనాలు ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది, అలా కాకుండా మాకు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా కమిషనర్ గారి ఆర్డర్స్ ప్రకారంగా బయోమెట్రిక్ కంపల్సరిగా యాత్రికులు ఎవరైతే లోపలికి వెళ్తున్నారో భోజనం చేయడానికి వాళ్ళు కంపల్సరిగా తమ్ ఇంటర్వ్యూషన్ తోటి చేసేసి నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే బయోమెట్రిక్ ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అయితే ఏమవుతుందంటే ఏ యాత్రికులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారనేది మనకు తెలిసిపోతుంది. అది ఏర్పాటు చేస్తున్నాను. అది ఏర్పాటు చేసినట్లయితే ఒరిజినల్గా రోజు తినేవాళ్ళ ఇది లేకపోతే దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ ఏం కాదని ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా సలహాలు సూచనలు కూడా పుస్తకం కూడా మన హెల్ప్ లైన్ దగ్గర కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా భక్తులు మీ యొక్క సలహాలు సూచనలు ఏదైనా ఉన్నా దగ్గర ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ఎటువంటి భక్తులు కూడా ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో మేము ఇవన్నీ కూడా సర్ప్రైజ్ చెక్ చేయడం కానీ మేము కానీ మా స్టాఫ్ కానీ మా చైర్మన్ గారు కానీ మేము కానీ అందరం కూడా చేస్తున్నాము. కాబట్టి యాత్రికులు కానీ అక్కడ ప్రెస్ మీడియా వారు కానీ సిబ్బంది కానీ అందరూ కూడా మాతో సహకరించి భక్తులకు సేవకు మనం అంకితం అవుతారు భావంతో పనిచేయాల్సిందే.